నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకనంటే సీనియర్ మోస్ట్ పనులు చేసి ముందు కూడా కొత్త రాష్ట్రం అయినప్పుడు కూడా కథ కొద్ది పనులు చేసింది ఆయన. ఇప్పుడు జగన్ గారు వచ్చాక దాంట్లో పనులు ఏం కనపడలేదు, ఆయన చేసిన పనులు ఏం కనపడలేదు. అందుకే ఆయన వస్తే బాగుండదు అనుకుంటున్నాం, కానీ మరి జగన్ వచ్చేటట్టుకుందని సర్వేలో జగన్ వస్తుందని అనుకుంటున్నారు. అది బాబు వస్తే బాగుంటుందని ఆలోచన. అంటే చంద్రబాబు గారు 14 సంవత్సరాలు చేయింది, ఇతను 5 సంవత్సరాల్లో చేసి చూపించారని చెప్పేసి కొంతమంది అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం? చేసేటంటే ఏం కనపడుతుంది? మీకు తెలియదేమో, మాకు తెలియదేమో, చేస్తుండే వాళ్ళు చేసింది ఏం కనపడలేదు కదా. అక్కడ స్కూల్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇవి డెవలప్ చేశారు, ప్రజలకి బాగా అందుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు, అది ఎంతవరకు వస్తుంది అంటారు? స్కూల్ ఏదో చేసేటండి, స్కూల్ కానీ మన అమ్మఒడి కానీ ఇలాంటి ఏదో బాగా చేస్తాడు. మెడికల్లో కూడా బాగానే ఉంది, మెడికల్ కూడా బాగానే ఉంది, కనుమ విషయాల్లో వెనకబడిపోయింది. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? కృష్ణ. కృష్ణ గారు, ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? వైఎస్ జగన్ గారే గెలుస్తారు, ఎందుకంటే ఈరోజు తెలంగాణతో పోటీ పడుతున్నాడు. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత, వైఎస్ రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఈ దేశంలో ముగ్గురు మంచి డైనామిక్ లీడర్లు, యంగ్ డైనామిక్ లీడర్లు, ఒకటి అఖిలేష్ యాదవ్, తర్వాత ఏపీలో వైఎస్ జగన్, తర్వాత తెలంగాణలో మా కేటీఆర్ గారు. ఖచ్చితంగా జగన్కి గెలవాలని కోరుకుంటున్నాము. ఈరోజు 100ల మంది విద్యార్థులకు అక్కడ ఉపాధి కల్పిస్తున్నారు చాలామందికి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు షర్మిల గారు, షర్మిల గారు ఇక్కడ తెలంగాణలో వచ్చి ఏం చేయలేదు, పార్టీ పెట్టింది వెళ్ళిపోయింది, అక్కడ కూడా ఏముండదు, అది కూడా జగన్ గారికే ప్లేస్ అవుతుంది. ఇక ఆయన ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు అంటే ఆయన నుంచి అయ్యేది కాదు, పోయేది కాదు. ఆయన రాజకీయాల్లో కూడా ఇంటి ఇంటి ఉండడం బెటరు. కాబట్టి కంపల్సరీ జగనే గెలుస్తాడు, ఖచ్చితంగా జగన్ గురుకాల గెలవాలని కోరుకుంటున్నాము. అట్లాగే జగన్ గెలవకపోవడం వల్ల ఏపీ వాళ్ళు చాలా నష్టపోతారు, జగన్ గెలవాలని కోరుకుంటున్నాం, జగనే గెలుస్తాడని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో వస్తున్నాయి కదా, దీనివల్ల ఎవరికి లాభం ఉందంటారు? దీనివలన ఎంతమంది కుట్రలు చేసిన ఎన్ని చేసినా జగన్కి లాభం, జగన్ గారే గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు.